తెలంగాణ ఒక్కడి వల్ల రాలే. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన కుటుంబం ఒక్కటే భాగస్వామ్యం తీసుకోలే. తెలంగాణ రాష్ట్రం రావడానికి 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే మాలాంటి శాసనసభ్యులు అందరూ ఎన్నో పోరాటాలు చేస్తే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిందని గౌరవించి శాసనసభ విలువలను కాపాడి శాసనసభ్యుల యొక్క హక్కులను కాపాడి మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలబడవలసిన తెలంగాణ శాసనసభ ఈరోజు అత్యంత హీనంగా హేయంగా ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కడానికి సభ ఉన్నదన్నట్టుగా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. మొన్న జరిగిన గవర్నర్ ప్రసంగ సమావేశంలో మేము ఈ ముఖ్యమంత్రి గారు వైఖరి పట్ల ముందు రోజే గవర్నర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఎందుకంటే గవర్నర్ గారి ప్రసంగాన్ని మంత్రివర్గం ఏర్పాటు చేసి మంత్రివర్గ సమావేశంలో గవర్నర్ గారి ప్రసంగాన్ని ఆమోదించాలి. కానీ గవర్నర్ గారి ప్రసంగాన్ని మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేయలేదు, ఆమోదించలేదు. గవర్నర్ గారిని అవమానిస్తున్నారు, గవర్నర్ వ్యవస్థను కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అవమానిస్తున్నారు అని చెప్పి మేము గవర్నర్ గారికి ముందు రోజే ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు సందర్భంగా గవర్నర్ గారు ఆశ్చర్యపోయారు. ఇన్నాళ్ళు ముఖ్యమంత్రి గారు నటిస్తుంటే నిజంగానే ఆయన మంచి పని చేస్తున్నాడు అన్నట్టుగా గవర్నర్ గారు భావించారు. మేము గవర్నర్ గారికి గత 3 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అంశాలను అన్నింటినీ కూడా 45 నిమిషాలు గవర్నర్ గారికి వివరించడం జరిగింది. గవర్నర్ గారికి తెలంగాణలో జరుగుతున్న అంశాలను వివరించడంతో గవర్నర్ గారికి తెలంగాణలో ఏమి జరుగుతుందో సంపూర్ణమైన సమాచారాన్ని సేకరించే అవకాశం వచ్చింది. అప్పుడే గవర్నర్ గారితో మేము చెప్పినాం, రేపు జరగబోయే మీ ప్రసంగంలో మేము ఎలాంటి అవాంతరాలు కలిగించాం, మా కుర్చీలోనే కూర్చుంటాం, అక్కడ జరిగే మొత్తం వ్యవహారాన్ని మీరు సునిశ్చితంగా గమనించండి, ఆ తర్వాత ముఖ్యమంత్రి గారి వైఖరి ఏ విధంగా ఉంటుందో మీరు ఒక్కసారి అంచనా వేసుకోండి అని చెప్పి మేము గవర్నర్ గారికి చెప్పినాం. శాసనసభలో గవర్నర్ గారి ప్రసంగం 40 నిమిషాలు జరిగింది కదా, ఈ 40 నిమిషాలకు సంబంధించిన మొత్తం వీడియో ఫుటేజ్ను తెలంగాణ సమాజానికి చూపించండి. మేము తప్పు చేస్తే అంబేద్కర్ సాక్షిగా ముక్కు నేలకు రాసి తెలంగాణ సమాజానికి మేము క్షమాపణ చెప్తాం.